అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వేటి సక్సెస్ విశాఖపట్నం. అయితే ఈరోజు నేను చెప్పబోయే ఒక బెస్ట్ ఇంపార్టెంట్ థీరమ్ అమ్మ. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ థీరమ్ అమ్మ. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోని కంప్లీట్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అమ్మ. మీకు కంపల్సరీ ఈ ఇయర్ మనకి 2A అనే సబ్జెక్ట్లోని ప్రాబబిలిటీలోని మనకి 3 థీరమ్స్ అనేవి ఉన్నాయమ్మ. ప్రాబబిలిటీ అనే చాప్టర్లోని ఎడిషనల్ థీరమ్, మల్టిప్లికేషన్ కండిషనల్ థీరమ్ అండ్ ద లాస్ట్ థీరమ్ ఈజ్ థర్డ్ థీరమ్ ఈజ్ మనకు ఉండేది ఏంటమ్మా, బేస్ థీరమ్. ఈ మూడు చాలా ఇంపార్టెంట్ థీరమ్స్ అమ్మ. ఈ మూడిట్లో ఒకటి పబ్లిక్కి పక్కగా వస్తుంది. అయితే లాస్ట్ ఇయర్ మనకి ఆల్రెడీ ఈ థీరమ్ అనేది వచ్చింది, ఈ ఇయర్ కూడా వచ్చే ఛాన్స్ అనేది ఉంది. కాబట్టి ఈ యొక్క థీరమ్ని జాగ్రత్తగా చూడండి, మీకు స్టెప్ బై స్టెప్ ప్రతిది కూడా అర్థమవుతుందమ్మ. మీ బుక్లో ఉండేది ఒకవేళ అర్థం అవ్వకపోతే ఇది జాగ్రత్తగా రాసుకోండి, ప్రిపేర్ అవ్వండి, మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. అయితే నాకు ఈ యొక్క వీడియోని లైక్ చేస్తారని కూడా నా ఒక చిన్న ఆశ అమ్మ. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేస్తారని నా ఒక చిన్న ఆశ అమ్మ. థ్యాంక్ యూ. అయితే మనం ఇప్పుడు డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్తాం. మనకి ఈరోజు ఏంటమ్మా, బేస్ థీరమ్. దిస్ ఈస్ ద చాప్టర్ ఫ్రమ్ 2A సబ్జెక్ట్. ఏ చాప్టర్ అమ్మా ఇది? ప్రాబబిలిటీ. ఈ యొక్క థీరమ్ దేని నుండి వస్తుందమ్మా? ప్రాబబిలిటీ అనే చాప్టర్లోని మనకి మోస్ట్ ఇంపార్టెంట్ బేస్ థీరమ్. అసలు ఏ విధంగా ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. జాగ్రత్తగా చూడండమ్మా. ఫస్ట్ ఏంటమ్మా చూస్తారు, స్టేట్మెంట్. స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు? సపోజ్ E1, E2, అప్ టు సో ఆన్ EN. ఇక్కడ ఏంటి వస్తుందమ్మా? EN ఆర్ N మ్యూచువల్లీ, N మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జిస్టివ్ ఈవెంట్స్ ఆఫ్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ విత్ పి ఆఫ్ ఈ నాట్ ఈక్వల్స్ టు 0, దెన్ మనం ఏంటి ప్రూవ్ చేయాలమ్మా? పి ఆఫ్ ఈ బై ఏ ఈక్వల్స్ టు పి ఆఫ్ ఈ, అంటే ఇక్కడ డిఫరెంట్ గా పెట్టాలని చెప్పి ఇక్కడ కాన్స్టెంట్స్ కింద మనం పెడతామమ్మా. అదే ఇక్కడ కే అయితే ఇక్కడ కే, అప్పుడు డినామినేటర్ లో కూడా ఈ కే, అంటే ఈ అంటే మనకు తెలుసు కదమ్మా ఈవెంట్, ఇది కే అనేది సమ్ కాన్స్టెంట్ అమ్మ. నెక్స్ట్ అదే విధంగా బాయ్ సమేషన్ ఐ ఈక్వల్స్ టు 1 to n, పి ఆఫ్ పి అంటే మీన్స్ మీకు తెలుసు కదమ్మా ప్రాబబిలిటీ ఆఫ్ ఈఐ ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ బై ఈఐ. మనం లాస్ట్కి ఈ థీరం ప్రూవ్ చేయవలసింది ఏంటమ్మా? దిస్ ఈజ్ అవర్ కన్క్లూజన్, దిస్ ఈజ్ అవర్ థీరం మనం ప్రూవ్ చేయవలసింది. అయితే ఇది ఎక్కడైనా ఏ బుక్లోనైనా ఒకలాగే ఉంటుంది, ఎవరైనా ఒకలాగే చెప్తారమ్మ. అయితే ఇప్పుడు ప్రూఫ్కి వస్తే ఏ విధంగా ఉందో ఒక్కసారి చూడండి. ప్రూఫ్ గివెన్ దట్, మనకి ఏమి ఇచ్చారో ఫస్ట్ అలా రాసేనమ్మ. E1, E2, up to so on, EN ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జిస్టివ్ ఈవెంట్స్ ఆఫ్ ఎ శాంపుల్ స్పేస్ ఎస్ అంటే ఏంటి, ఎందుకు ఇలా రాసాము? ఇది గివెన్ అంటే మన స్టేట్మెంట్లో ఉంది కాబట్టి ఇది రాసాము కదా. దాని ప్రకారం ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా డయాగ్రాము. ఇది ఒక శాంపుల్ స్పేస్, ఇదంతా ఏంటనుకున్నామా ఒక శాంపుల్ స్పేస్. దాంట్లోని మనకు ఒకటి చూడండి అమ్మా, ఇక్కడ ఎలిప్స్ షేప్లో ఉంది, దాన్ని క్యాపిటల్ ఏ అనుకున్నాం, అది నెక్స్ట్ స్టెప్లోనే మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ E1, E2, E3, E4, E5, E6, up to so on, EN మనం ఒక లైన్స్ అనేది తీసుకున్నాము, వాటినే ఈవెంట్స్ అని అంటారు. జాగ్రత్తగా చూడండి ఈ ఫిగర్ మీదే ఇది మొత్తం ఆధారపడి ఉంది. మళ్ళీ చెప్తున్నాను, ఈ శాంపుల్ స్పేస్ అన్నారు కదమ్మా, ఆ శాంపుల్ స్పేసే ఈ బాక్స్ అనుకున్నాం, ఈ బాక్స్లో జరిగేవన్నీ కూడా దీంట్లోనే ఉంటాయి. అలాగే ఏ నెక్స్ట్ ఈవెంట్స్ E1, E2, E3, E4, E5, E6 అదే ఇక్కడ రాశాం. దీంట్లో ఎటువంటి అంటే మీకు అర్థం కావాల్సింది కంపల్సరీ, ఇది దాంతో దేని మీద ఆధారపడి ఉంటుంది మనకి డయాగ్రామ్. కాబట్టి ఇక్కడ వరకు ఇదే ఇంక. అయితే ఫిగర్ ప్రకారం మనం ఇంతవరకు ఏం చూసామమ్మా, ఫిగర్ ప్రకారం ప్రూఫ్లోని ఫస్ట్ స్టెప్ ఏ విధంగా రాయాలనేది. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, చాలా సింపుల్. ఏం రాస్తాం నెక్స్ట్ స్టెప్లో? ఎంప్లాయిస్ యూనియన్ ఐ ఈక్వల్స్ టు 1 to n, యూనియన్ లేదంటే సమ్మేషన్ అని అనొచ్చాము. ఈవెంట్ ఐ ఈక్వల్స్ టు ఎస్, ఎందుకు అన్నాము అంటే ఇదంతా దేంట్లో ఉందమ్మా ఒక శాంపుల్ స్పేస్ లో. అలాగే ఈవెంట్స్ ఏంటంటే E1, E2, E3, E4, up to so on, EN ఎలాగా చూడండి అమ్మా. ఈఐ అని ఎందుకు అన్నాం? ఇప్పుడు చూడండి ఐ ఈక్వల్స్ టు 1 అంటే ఐ బదులు 1 వేసాం అనుకోండి E1 అనేది వస్తుంది, ఐ బదులు 2 అనుకున్నాం అనుకోండి E2 అనేది వస్తుంది, అదే 3 అనుకుంటే E3 వస్తుంది, అప్ టు సో ఆన్ ఎన్ అనుకుంటే EN అనేది వస్తుంది. అయితే ఇదంతా దేంట్లో ఉందమ్మా శాంపుల్ స్పేస్.
ఇది మనకి సెకండ్ పాయింట్ అమ్మ, సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్. ఆ ప్రూఫ్ లోని ఆ స్టేట్మెంట్ రాసిన తర్వాత, అంటే ప్రూఫ్ లోని ఫస్ట్ స్టెప్ రాసిన తర్వాత ఇది యూజ్ అవుతుంది. నా ఇక్కడ నుండి అసలైన సమ్ అనేది మొదలవుతుంది అమ్మ, జాగ్రత్తగా చూడండి. నా ఏ ఈక్వల్స్ టు ఏ ఇంటర్సెక్షన్ ఎస్, అంటే ఏమీ లేదమ్మ ఇక్కడ. జాగ్రత్తగా ఫిగర్ చూడండి, ఇక్కడ చూడండి జాగ్రత్తగా. ఏ ఇంటర్సెక్షన్ ఎస్ అంటే శాంపిల్ స్పేస్. ఈ శాంపిల్ స్పేస్ లోనే ఏ అనేది ప్రతి దానికి కనెక్ట్ అయ్యి ఉంది కదమ్మ. చూడండి, ఈ వన్ కి కనెక్ట్ అయ్యి ఉంది, ఈ టూ కి ఉంది, ఈ త్రీ, ఈ ఫోర్, ఈ ఫైవ్, ఈ సిక్స్ అన్నిటికీ కనెక్ట్ అయ్యి ఉంది. కాబట్టి మనం ఏం రాసామమ్మ, ఏ ఇంటర్సెక్షన్ ఎస్ అంటే దీని అంతటికి శాంపిల్ స్పేస్ లో ఉన్న ఈవెంట్స్ అన్నిటికి కనెక్ట్ అయ్యి ఉంది. కాబట్టి ఈ ఒక ఏ అనే ఫిగర్ ఎలిప్స్ షేప్ లో ఉంది కదమ్మా, దాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, దాన్నే ఎస్ అని అన్నాము. అయితే మనకి నెక్స్ట్ స్టెప్ లో ఈక్వల్స్ టు ఏ ఇంటర్సెక్షన్ ఎస్ అంటే ఆల్రెడీ మనకు తెలిసి ఏమొచ్చింది, ఇదంతా వచ్చింది కదమ్మా. అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ ఎస్ వీ కెన్ రైట్ దిస్ బికాస్ ఆఫ్ ఆల్రెడీ ప్రీవియస్ స్టెప్ లో ఆల్రెడీ వీ నో ద వాల్యూ ఆఫ్ ఎస్ అంది. నెక్స్ట్ జాగ్రత్తగా సింప్లిఫై చేసామమ్మ, ఈక్వల్స్ టు ఏం లేదమ్మా, ఈ ఏ అనేది లోపలికి వెళ్ళింది. నెక్స్ట్ ఇక్కడ జాగ్రత్తగా చూస్తే దీన్ని బయటికి తీసుకున్నామమ్మా, అంతే. ఇక్కడ ఏం లేదు చూడండి, యూని ఐ ఈక్వల్స్ టు వన్ టెన్స్ టు ఎన్, ఈ ఐ అంటే ఏ ఇంటర్సెక్షన్ ఈ ఐ అంటే ఇది లోపలికి వెళ్ళింది, ఇది బయటకు వచ్చింది. ఏమి పర్వాలేదు కదమ్మా, బ్రాకెట్ లోని టూ ఉంది, అది బయటనైనా తీసుకోవచ్చు లేదంటే లోపటైనా పెట్టవచ్చు, దానివల్ల మల్టిప్లికేషన్ లో ఉంటుంది కాబట్టి మనకి ఏ ప్రాబ్లం అనేది ఉండదు. నెక్స్ట్ ఇదంతా ఏ ఈక్వల్స్ కదా, ఇదంతా వచ్చింది. ఓకే అయితే ఇక్కడ వరకు వచ్చింది కదమ్మా, ఇదంతా ఏంటి, ఏ అనేది మనకి ఈ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ స్టెప్ లోని మనం టూ సైడ్స్ బోత్ సైడ్స్ ప్రాబబిలిటీ అనేది అప్లై చేసామమ్మ, అప్పుడు ఏమవుతుంది, పి ఆఫ్ ఏ ఈక్వల్స్ టు పి ఆఫ్ ఈ వాల్యూ అనేది వస్తుందమ్మ. నెక్స్ట్ మనం ప్రాబబిలిటీ అప్లై చేసేటప్పుడు, అంటే దీని అంతా ఇక్కడ జాగ్రత్తగా చూడనమ్మా, ఈ బ్రాకెట్ లో ఉండేది ఏ విధంగా సింప్లిఫై చేసాడు, ఏ ఇంటర్సెక్షన్ ఈ వన్ అంటే ఐ బదులు వన్ వేసాం, యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ ఈ టూ ఎలా వచ్చింది, ఐ బదులు టూ అనేది వేసాం. అంటే ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ ఈ ఐ ఒకటే చేంజ్ అవుతుందమ్మ, అలాగా అప్ టు సో ఆన్ ఈ ఎన్ వరకు రాసాం. నెక్స్ట్ ప్రాబబిలిటీ అనేది లోపల అప్లై చేయాలి కదా మళ్ళీ, అంటే దీనికి ఒక బ్రాకెట్ ఉంది కదా, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈ వన్, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈ వన్. నెక్స్ట్ ప్రాబబిలిటీ ఆఫ్ యూనియన్, మనకు ఆల్రెడీ తెలుసు ప్రాబబిలిటీ ఆఫ్ యూనియన్ ఆల్వేస్ ఇట్ ఈస్ చేంజెస్ టు ప్లస్ సైన్, ప్లస్ అనేది వస్తుంది. సేమ్ యాజ్ యూజువల్ ఇక్కడ కూడా ప్లస్, నెక్స్ట్ ఈ విధంగా మళ్ళీ ఇక్కడ కూడా ప్లస్, ఈ విధంగా వచ్చినాము. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇది ప్రాబబిలిటీ అప్లై చేసిన తర్వాత. నెక్స్ట్ దీని అంతటిని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, సమేషన్ ఐ ఈక్వల్స్ టు వన్ టు ఎన్ ప్రాబబిలిటీ ఆఫ్, మళ్ళీ సేమ్ ఈ ఐ లోకి రాసుకున్నాము. ఎందుకు ఈ విధంగా రాసుకుంటే మనకు ఆల్మోస్ట్ సమ్ అనేది అయిపోయిందమ్మా. ఎలాగా ఏంటి అంటే, మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే మీకు స్టేట్మెంట్ లో మనం ఏంటి ప్రూవ్ చేయాలి అనేది మీరు జాగ్రత్తగా చూస్తే మీకు ఎందుకు ఇలా చేయాలనేది అర్థమవుతుందమ్మా. అండ్ వన్ మోర్ థింగ్, బేస్ థియరం అనేది ఈ విధంగా చేస్తే ఈజీగా గుర్తు అనేది కూడా ఉంటాం. నెక్స్ట్ జాగ్రత్తగా చూస్తే మనకి పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈఐ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈఐ అకార్డింగ్ టు మల్టిప్లికేషన్ థియరం. మనకి మల్టిప్లికేషన్ థియరం ప్రకారం దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చమ్మా, ప్రాబబిలిటీ ఆఫ్ ఈఐ ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ బై ఈఐ. బట్ రిమెంబర్ ఇయర్ ఇది ఎలా వచ్చిందంటే మల్టిప్లికేషన్ థియరం, ఈ మల్టిప్లికేషన్ థియరం మీద ఆధారపడి ఉందమ్మా. ఎప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈ ఐ అవ్వచ్చు, ఈ కే అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చమ్మా, దాన్ని ఈ విధంగా రాసుకున్నాము. అయిపోయిందమ్మా, దిస్ ఈజ్ అబౌట్ మనకి ఈ బేస్ థియరం అమ్మ. నెక్స్ట్ ఏంటనేది చూద్దాం. అయితే మనకి మల్టిప్లికేషన్ థియరం ప్రకారం మనకి పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈఐ అంటే ఈ విధంగా రాసుకోవచ్చమ్మ, ఎలాగా, పి ఆఫ్ ఈఐ ఇంటూ పి ఆఫ్ ఏ బై ఈఐ అనేది ఈజీగా రాసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఇంక ఇక్కడితోని కంప్లీట్గా అయిపోయింది. తర్వాత ఏ విధంగా వచ్చిందో ఒకసారి చూడండి అమ్మ, జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే దేర్ ఫోర్
మనకి స్టేట్మెంట్ లో మీరు జాగ్రత్తగా చూసినట్లయితే అసలు బేస్ థీరం ఏంటి ప్రూవ్ చేయాలనేది ఉంటది కదమ్మా. దాన్ని అంటే మీరు చేయవలసింది ఇంతవరకే అమ్మా, ఇది చేస్తే చాలు. లాస్ట్ కి ఏ విధంగా వేయాలనేది ఈజీగా చెప్తాను. ఈ విధంగా వేసేది మీకు పక్కాగా మార్క్స్ అనేవి వస్తాయి. మనం ఏంటి ప్రూవ్ చేయాలి? దేర్ఫోర్ పి ఆఫ్ ఈకే బై ఏ ఈవెంట్ కే బై ఏ అనేది తీసుకొని మనం ప్రూవ్ చేయాలమ్మ. ఈ విధంగా చేస్తే మనం ఎలా రాయాలి దాన్ని? ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఇంటర్సెక్షన్ ఏ బై పి ఆఫ్ ఏ. మళ్ళీ ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే దీన్ని మనం అకార్డింగ్ టు మల్టిప్లికేషన్ థీరం ప్రకారం మళ్ళీ చూడండి, ప్రాబబిలిటీ ఆఫ్ ఈకే ఇంటర్సెక్షన్ ఏని రాయచ్చు, పి ఆఫ్ ఈకే ఇంటూ పి ఆఫ్ ఏ బై ఈకే. అంటే ఇక్కడ ఏం రాస్తున్నామో అదే డినామినేటర్ లో రాయాలమ్మ. నెక్స్ట్ పి ఆఫ్ ఏ అంటే మనకు ఆల్రెడీ తెలుసు కదమ్మా, ఇదంతా ఏంటి వచ్చిందమ్మా, పి ఆఫ్ ఏ కదా. ఈ పి ఆఫ్ ఏ ఈ పి ఆఫ్ ఏ బదులు ఇదంతా వేసావమ్మా. దీన్ని బేస్ థీరం అంటారు, హెన్స్ ప్రూవ్. మళ్ళీ చెప్తున్నాను ఒకసారి జాగ్రత్తగా. దీని తర్వాత ఏ విధంగా అంటే అకార్డింగ్ టు మనకున్న స్టేట్మెంట్ బట్టి అమ్మా, మన స్టేట్మెంట్ లో ఏం ప్రూవ్ చేయాలో అది తీసుకొని మళ్ళీ ఇక్కడ మల్టిప్లికేషన్ థీరం అనేది రాసి అంటే దాని ప్రకారం ఇంటర్సెక్షన్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అని వచ్చింది అనుకోండి, దాన్ని ఏ విధంగా రాస్తాము అనేది అకార్డింగ్ టు మల్టిప్లికేషన్ థీరం. దాని ప్రకారం ఈ విధంగా రాసేస్తే మనకి థీరం అనేది అయిపోతాము. చాలా అంటే చాలా ఈజీ. మీకు ఇంకా దీని గురించి ఏ డౌట్ ఉన్నా సరే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తే మీకు రిప్లై అనేది ఇస్తాను. స్టిల్ ఇప్పటి వరకు మన ఛానల్ అనేది ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అంతేకాదు ఈ యొక్క వీడియోని లైక్ చేస్తారని కూడా నా ఒక చిన్న ఆశ. థ్యాంక్ యూ సో మచ్.